సరైతే సరైన ఆధారం లేకుండా కక్షతో కక్షపూర్వితంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తరుణంలో సో ప్రస్తానికైతే సానుభూతి పెరుగుతుంది అలాగే ఓవైపు జాతీయ పార్టీల మద్దతు కూడా పెరుగుతుంది అయితే ఇది చంద్రబాబు నాయుడికి ఎంతవరకు లాభాన్ని చేకూరుస్తుందంటారు ఇది నిజంగా రాజకీయ పరిణామాలే అంటారా అసలు దీన్ని ఎంతవరకు చూడొచ్చు అసలు ఎలా చూడాలి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు పూర్తిగా ముమ్మాటికి రాజకీయ కక్ష వేధింపులతో కూడుకున్నటువంటి సంగతి యావత్ నిన్న తెలుగు ప్రజలు అందరూ కూడా విజయవంతంగా తమ నిరసనని బంద్ రూపంలో తెలియజేశారు మొదటిది రెండోది ఏంటంటే అన్ని యూనియన్లు ట్రేడ్ యూనియన్లు కానీ సమస్త బీసీ సంఘాలు కానీ ఇకపోతే కుల సంఘాలలో అన్ని రకాల కుల సంఘాలు వర్తక సంఘాలు నిన్నంతా కూడా సంఘీభావం వ్యక్తం చేస్తూ బంద్ను పాటించింది ఒక్కసారిగా ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసించారంటేనే తెలిసిపోతుంది దీంట్లో చంద్రబాబు నాయుడు మద్దతు పెరిగిందని ఎందుకంటే ఈ 73 ఏళ్ల వయసులో 40 సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఆయన మీద ఎలాంటి అవినీతి ఆరోపణ రాలేదు వచ్చినవి కూడా నిరూపించుకోలేకపోవడం కానీ అవి వచ్చినటువంటి నిరాదరమైన కక్ష ఆల్రెడీ గతంలో వైఎస్ రాజశేఖర పేరులో కూడా చాలా కేసులు పెట్టడం జరిగింది వాటన్నీ కూడా రాజకీయ నేపథ్యము కక్షాపూరితము లేదా దురుద్దేశంతో పెట్టిన కేసులు అని చెప్పేసి కోర్టు వారు కొట్టేయడం కూడా జరిగింది ఈసారి కూడా అలాగే జరుగుతుంది అనుకున్నారు కానీ ఇక్కడ బలమైనటువంటి సంకల్పం ఉంది జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ వ్యక్తులకు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి తగినటువంటి ఆధారాలు తగినటువంటి ఈ సెక్షన్లు ఏవి లేకున్నా కూడా అప్లికేబుల్ కాని సెక్షన్లను పెట్టేసి ఆధారాలు లేనటువంటి ఏ విధంగా చూసినా ఎవిడెన్స్ లేవు ఏమైనా వాళ్ళు ఏమైనా ఇక్కడ నుంచి డబ్బులు వెళ్ళాయి పలానా దిక్కులకు వెళ్ళాయి పలానా కంపెనీ నుంచి ఈయన తీసుకున్నాడంటే దీనికి ఆధారం కూడా లేదు ఈతనటువంటి చెప్పినట్టు ఏదైనా నిర్ణయం జరిగినా క్యాబినెట్ నిర్ణయమే ఉంటుంది కానీ వ్యక్తిగత నిర్ణయం ఏమి ఉండదు క్యాబినెట్ నిర్ణయాన్ని అక్కడ సంస్థలు శాసనాత్మకమైనటువంటివన్నీ చర్చించాల్సిందే కానీ ఇక్కడ చేయాల్సింది ఏమి లేదు అంటే ఇక్కడ ఏంటంటే వాస్తవానికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో లోకేష్ బాబు గారు అయితే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజా యాత్ర ప్రజాదరణ పెరిగింది వీళ్ళని ఎట్లాగైనా అప్రతిష్ట పాలు చేయాలి పైగా తాను కంకణం కట్టుకొని ఉన్నాడు ఆల్రెడీ తన జీవితంలో జైలుకి వెళ్ళి ఇతరులను కూడా జైలుకి అంటగట్టాలి పాయింట్ అదే అయితే గతంలో జగన్ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబుని కూడా జైల్లో ఉంచాలని దాని విమర్శల్ని తగ్గుతాయనుకున్నది ద్వారా కానీ ఇంకా అతను ప్రతిష్ట పోవడం పోను ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది నిన్న ప్రజా ధరణి చూస్తున్నాం దీంతో పాటు ప్రజలే కాదు యావత్తు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ముందుకు వచ్చే మనం చూస్తూనే ఉన్నాం జాతీయ మీడియా సంస్థ ఆర్నాథ్ గోస్వామి ఇక్కడ కూడా తన వాదన వినిపించాడు ఇక్కడ ఆధారాలు లేనటువంటి కేసులతో వేధిస్తున్నారు ఆర్నాథ్ గోస్వామి మీడియా సంస్థల ద్వారా చెప్పారు ఇక్కడ తెలుగు మీడియాలో తెలుగుని సంస్థలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కానీ వీళ్ళెవరు ప్రచారం చేయకుండా అర్నాథ్ గోస్వామి గారు ముందుకు వచ్చేసి ఈ చంద్రబాబు నాయుడు అనేటువంటి కేసుని ముందుకు తన వాదన వినిపిస్తూ ఇది నిరాదరమైన కేసులు అని చెప్పి ఆయన స్పష్టంగా అన్నాడు వైసీపీ పార్టీలకు ఆయన అడిగినట్టు ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు అంటే ఇక్కడ ప్రజల నుంచి మద్దతు ఇటు మీడియా నుంచి మద్దతు దాంతోపాటు జాతీయ రాజకీయ పార్టీల మద్దతు కూడా ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుంది మొదట కొంచెం జంకేరా లేకపోతే కేసు తాలూకు అవగాహన కోసము ఒక రోజు లేదా ఒక స్టెప్ కొంచెం వెనుకడిగా వేశారేమో కానీ ఆలస్యం కనుక అన్ని పార్టీల మద్దతు ఒకటి ఎప్పుడు వస్తూనే ఉంది మన నేను అఖిలేష్ యాదవ్ గారు కూడా ఆయన తన సంఘీభావన తెలియజేస్తూ ఇలాంటి కేసులన్నీ కూడా రాజకీయ నేపథ్యంతో కూడిన నిరాధారమైనది నా మద్దతు బహుశా ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇండియా కుటుంబంలో లేడు సభ్యత్వుడిగా లేడు ఒక రకంగా అంటే వీళ్ళ అఖిలేష్ యాదవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ సపోర్ట్గా ఉంది బీజేపీతో పుత్తులకు సహాయపూర్వకంగా ఉందని భావించినప్పటికీ అలాంటి వాదన ముందున్నట్టు కానీ ఇక్కడ కేసుల రూపంలో తప్పుడు కేసుల విషయంలో ప్రతిపక్ష పార్టీని వేధించడాన్ని ఆయన ఖండిస్తున్నాడు ఇలాంటి వేధింపులు ఏ రాజకీయ పార్టీ మీద చేయడానికి తగదు నా పూర్తి సహకారం మద్దతు అంతా కూడా చంద్రబాబు నాయుడుకి ఉంటుంది ఎల్లవేళలా అని చెప్పేసి అఖిలేష్ గారు ముందుకు వచ్చారు క్రమంగా 1x1 కూడా రాజకీయ పార్టీలు వస్తారు అంటే ఇక్కడ ఏంటంటే ఒక తప్పుడు కేసు ఆధారాలని కేసు అపోహలతో కూడిన కేసు ఇంకో విషయం కూడా మాట్లాడుకున్నట్టయితే అసలు గవర్నర్ పర్మిషన్ లేకుండా ఏఐడి చంద్రబాబుని అరెస్ట్ చేసి ఇలా వేధించడం అనేది ఇది ఒక కొత్త పాయింట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ఏంటంటే చట్టంలో కొంచెం విశాలమైనటువంటి వాదనలు ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి చట్ట పరిధి కోర్టు పరిధులు ఎట్లా ఉంటుందంటే కొన్ని సెక్షన్లు ఉన్నప్పుడు కొన్ని మినహాయింపులు ఉంటుంది కొన్ని కేసు తరహా స్వభావాన్ని బట్టి కొన్ని జడ్జిమెంట్లు ఉంటాయి
జడ్జిమెంట్లు ఉదహరిస్తూ సుప్రీంకోర్టు అత్యధిక ఉన్నతమైన న్యాయస్థానంలో సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లు ఉంటాయి. అంటే మనం రాసుకునేటప్పుడు బుక్లో కొన్ని సెక్షన్లు రాసుకున్నా, ఒక పాయింట్ ఆఫ్ రాసుకున్నా, ఆ పాయింట్ రాస్తున్నప్పుడు అన్ని తరహా వివరణలు ఇవ్వలేకపోయినప్పుడు లేదా ఆ రాస్తున్న సమయానికి అవగాహన ఉండకపోవచ్చు, అలాంటి సమయంలో కన్ఫ్యూజ్ వస్తుంటచ్చు. అంటే ఇక్కడ సెక్షన్లో క్లారిటీ లేనప్పుడు, ఈ సెక్షన్లో క్లారిటీ లేనప్పుడు కానీ లేదా ఆ రోజు ఆ సెక్షన్ తయారు చేస్తున్నప్పుడు సమాచారం మేరకు పూర్తి వివరాలు లేనప్పుడు ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పులు కీలకమైపోతాయి. సుప్రీంకోర్టు ఇలాంటి కోర్టు ఏం చెప్తుందంటే అప్పుడు క్లారిటీ తీర్పు ఇస్తుంది. ఆ తీర్పుల ఆధారంగా ఈ విధమైనటువంటి నిర్ణయాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే వాస్తవానికి గవర్నరు అనుమతి ఉండాలని ఒక రూల్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇతను మాజీ సీఎం మాత్రమే, ప్రస్తుతానికి వ్యవహారికంగా వ్యవహరించినట్టు పదం మాత్రమే. ఇక్కడ కేవలం ఇక్కడ చంద్రబాబు నాయుడు అనే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్లస్ దాంతోపాటు ఒక ఎమ్మెల్యే, దీనికి శాసనసభ స్పీకర్ అనుమతి చాలు. గవర్నర్ అయితే మాజీ ఉండే. ఇక్కడ ఏంటంటే ఈయన నేషనల్ సెక్యూరిటీ దాంట్లో ఉన్నాడు కాబట్టి దాని తగినటువంటి పీరియడ్ ఉంది మాకు, ఆ పీరియడ్లో మేము సమాచారం ఇస్తే సరిపోతుంది, దీనికి స్పీకర్ అయితే మేము ఇన్ఫార్మ్ చేశామని చెప్పి ఆ లా గ్రౌండ్ మీద వాళ్ళు అయితే డిఫెన్స్ చేయగలిగారు. సో ఏదైనా సరే ఏవైతే డిఫెన్స్ ఉందో ఉన్నత న్యాయస్థానం జడ్జి గారు అయితే కన్విన్స్ అవుతారో దాన్ని మనం పాటించాల్సి ఉంది. దాన్ని మనం ఏ విధంగా ఖండిస్తానికి కానీ ఏ విధంగా కానీ అభ్యంతరం చేయడానికి వీలు లేదు. ఏదైనా అభ్యంతరం ఏదన్నా కూడా మనం మళ్ళీ న్యాయస్థానం ద్వారానే దాన్ని క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది, కానీ చర్చించాల్సిన అవసరం అయితే కాదు. ఏదేమైనప్పటికీ కూడా సిఐడి గవర్నర్ పర్మిషన్ లేకుండా చంద్రబాబుని కస్టడీలోకి తీసుకున్న తరుణంలో, సో అందుకుగాను వీళ్ళు తప్పు చేసినట్టుగా బలహీన పడ్డారని అయితే మనకు తెలుస్తోంది సిఐడి. సో ఇది సిఐడి తప్పు చేసిందంటారా? వాస్తవానికి సిఐడి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ విధంగా అంటే మనం దాని గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కేసు అయితే పెట్టేటప్పుడు ఏ కేసు అయినా సరే సాధారణంగా ప్రతి పౌరుడైనా ఎక్కడైనా సరే కేసు పెట్టేటప్పుడు ఆరోపిస్తున్న సంఘటన తాలూకు సర్కమ్స్టెన్స్ ఆధారాలు కానీ ఆ విధంగా అంటే ఎవరైనా నేను కానీ అక్కడికి వెళ్ళి దాడి చేశారు నన్ను కొట్టారు అంటే అప్పుడు నాకు దెబ్బలు తిన్నట్టు కానీ దెబ్బలు గాయాలంటే కానీ ఆ ప్రమేయం ఉన్న వ్యక్తితో నాకు ట్రాన్సాక్షన్ జరిగినట్టు కానీ ప్రాథమిక అంచనా ప్రాథమిక సాక్ష్యాలు ఉంటే, పూర్తి సాక్ష్యం అవసరం లేదు, ఒక అవగాహన ఉంటే నమ్మదగిన సమాచారం అయితే కేసు పెట్టవచ్చు. కేసు పెట్టిన తర్వాత జడ్జి గారి దగ్గర ఉన్నత న్యాయస్థానం దగ్గర ఆ కేసు తారీఖు విచారణ జరిగిన తర్వాత సాక్షుల విచారణ తర్వాత సాక్ష్యం తర్వాత కేసు అప్పుడు నిర్ణయానికి వస్తుంది అది కట్టడా లేదా. అంటే ఈ విధంగా కూడా సిఐడి అయితే దర్యాప్తు అనుమానితున్నటువంటి సంఘటనలు అనుమానితమైనటువంటి ట్రాన్సాక్షన్ సస్పెక్ట్ చేస్తూ ఇతడు మోసం చేశాడు అని చెప్పేసి ఇంత కేసు పెట్టారు. అది అంటే బలంగా నమ్మే ఇలా చేసిందంటారా? కేసు స్టడీ చేయకుండా స్టడీ చేశారు, దానికి సాక్ష్యాలు ఉండాలి, సాక్ష్యాలు లేకున్నా కూడా నేరం జరిగిందని చెప్పేసి ఆరోపిస్తూ కేసు పెట్టగలిగారు. కానీ రేపు న్యాయస్థానం ముందు నిలబడుతుందనే అవకాశాలు అయితే మాత్రం లేవు. సో ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటారు? వాస్తవానికి అయితే రాజకీయ నేపథ్యంతో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఆపుతారు. రాజకీయ కక్ష సాధింపుకి కేసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఎవరైతే ఈ కేసును ఉద్దేశపూర్వకంగా పెట్టారో వాళ్ళు అన్ని తలుచుకున్న రోజులు ఆట సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది రాజకీయంగా వేధింపులకు గురవుతున్నప్పుడు ప్రజల్లో సానుభూతి పెరిగితే ప్రజలు తిరగబడినాడు ఆగిపోతుంది.